హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బిజీగా ఉంటుంటారు కదా ఎగ్జామ్ అప్లై చేసుకున్నట్లు. సో తొందరగా అప్లై చేసేయండి. ఐబిపిఎస్ క్లర్క్కి, ఐబిపిఎస్ ఆర్ఆర్బి క్లర్క్కి, ఐబిపిఎస్ ఆర్ఆర్బి పీఓకి. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ఐబిపిఎస్ పీఓ కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. పీఓ కూడా అప్లై చేసుకోండి. టఫ్గా ఉంటుందని ఏమనుకోవద్దు. అసలు నోటిఫికేషన్స్ పడడమే చాలా గొప్ప. ఇక్కడ యూజ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. అన్నిటికీ సిలబస్ ఒకటే కదండి, ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవే కదా, అన్నిటికీ ఇవే ఉంటాయి. బాగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి సిలబస్. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ గురించి ఆలోచిద్దాము. నేను ఇప్పటివరకు యాప్టిట్యూడ్లో 4 టాపిక్స్ 5 టాపిక్స్ ఏమో కంప్లీట్ చేసుంటాను. ఇంతవరకు రీజనింగ్ గురించి ఏమీ చెప్పలేదు కదా. నిన్న నేను మీకు రీజనింగ్లో వెయిటేజ్ ఎన్ని ఇచ్చాడు అని చెప్పిన వీడియోలో మిస్లీనియస్ కూడా చెప్పాను కదా. ఈ మిస్లీనియస్ క్వశ్చన్స్ ఎవరు చెప్పరండి, అంటే మ్యాక్సిమం ఎవరు చెప్పరు, అందరు చెప్పరు అన్నట్లేను, మ్యాక్సిమం ఎవరు చెప్పరు మిస్లీనియస్. సో నేను ఇక్కడ మిస్లీనియసే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పక్కా క్వశ్చన్స్ ఇవి, 3 క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ అవే వస్తాయి. అంటే నెంబరో లేకపోతే వర్డో చేంజ్ అవ్వచ్చు, కానీ డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ వస్తాయి. నాట్ ఓన్లీ ఇన్ ఆర్ఆర్బి క్లర్క్, ఎవ్రీ క్లర్క్, ఎవ్రీ పీఓస్కు పక్కా ఇలాంటి క్వశ్చన్స్ పక్కా వస్తాయి. 3 క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్గా వస్తాయి. కాబట్టి నేను ఆ 3 క్వశ్చన్స్కి నేను ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. అందరూ క్వశ్చన్ పెద్దగా ఉందని చెప్పేసి వదిలేస్తారు, కానీ దానంత ఈజీ క్వశ్చన్స్ ఏమి ఉండవు. నేను చెప్తాను, ఓన్లీ ట్రిక్ అండి అవి. కనుక మీరు అప్లై చేస్తుంటే 3 క్వశ్చన్స్ మీరు ఈజీగా పెట్టేసుకోవచ్చు. దానికి ఫార్ములా ఉండదు, ఏమీ ఉండదు, ఓకేనా? రీజనింగ్లో అందుకే ఫస్ట్ నేను మిస్లీనియసే స్టార్ట్ చేస్తున్నాను. అవి ఒకవేళ మనం మెయిన్ మెయిన్ టాపిక్స్ అన్నీ చెప్పుకుంటూ వెళ్ళాక మిస్లీనియస్ వదిలేస్తామేమో అన్న భయంతో, అంటే మీరు ఎక్కడ వాటిని వదిలేస్తారేమో అన్న భయంతో నేను ముందే చెప్తున్నాను మీకు, ఓకేనా? ఫస్ట్ రీజనింగ్లో ఏం చెప్పాను, 40 క్వశ్చన్స్ ఐబిపిఎస్ ఆర్ఆర్బి క్లర్క్ కానీ పీఓ కానీ ఏంటి 40 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను రీజనింగ్లో. ఐబిపిఎస్ క్లర్క్ కానీ పీఓ కానీ 35 ఉంటాయి. ఎందుకు? ఇక్కడ ఇంగ్లీష్ సెక్షన్ ఉంటుంది, హియర్ వీ డోంట్ హ్యావ్ ఇంగ్లీష్ సెక్షన్. దట్స్ వై హియర్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 5 లెస్ కంపేర్ టు దిస్. ఓకే ఓకే, విల్ గో టు ద టాపిక్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ ఏమడుగుతారంటే, 4 of the following 5 ఆర్ alike in a certain way as per the English alphabet order which does not belongs to the group. In this question they will give 5 set of alphabet series and here we have to find out 1 wrong series. Remaining 4 will belongs to the same group but 1 will not belongs to the same group. We have to find out that wrong one. Okay, observe cheyandi. HKJI PSRQ ADCB MONL VYHW. ఫస్ట్ దాన్ని చూస్తే ABCDFGHIJK, అంటే ఫస్ట్ టైం హెచ్, దాని నెక్స్ట్ సిరీస్, దాని నెక్స్ట్ సీక్వెన్స్ హెచ్ తర్వాత అయ్యి లాస్ట్లో వచ్చింది హెచ్, ఐ వచ్చింది, తర్వాత జే వచ్చింది, తర్వాత కే వచ్చింది. ఇలా సిరీస్ ఫామ్ అవుతుంది, ఓకేనా? తర్వాత ఏంటిది, పీక్యూ, తర్వాత ఆర్, తర్వాత ఎస్, అంతేనా? ఫస్ట్ ఎలా ఫాలో అయింది, సెకండ్ది కూడా అలానే ఫాలో అయింది. సో ఇవి రెండు సేమ్ గ్రూప్ అన్నట్టు. నెక్స్ట్ ABCD, ఓకే, దిస్ 3 బిలాంగ్స్ టు 1 గ్రూప్, అంటే మనకు రాంగ్ ఆన్సర్ ఈ రెండిట్లలోనే ఉందని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ఎం తర్వాత వచ్చే ఎన్ లాస్ట్లో ఉండాలి, ఎన్ రావాలి ఇక్కడ, ఎన్ ఇక్కడ ఓ ఇక్కడ పి ఉంటే ఈ సీక్వెన్స్కి సెట్ అవుతుంది. సో ఇక్కడ రాంగ్ ఉంది, సో ఇది రాంగ్. సారీ, ఇది చూద్దాం, ఇది బిలాంగ్స్ టు దిస్ గ్రూప్ అన్నట్టు అనేది UVWXY, అంతే కదా? వి నెక్స్ట్ డబ్ల్యూ, తర్వాత ఎక్స్, తర్వాత వై. సో ఈ 4 ఒకటి బిలాంగ్స్ టు 1 గ్రూప్, బట్ హియర్ దిస్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ద సేమ్ గ్రూప్. సో దిస్ ఈజ్ అవర్ రాంగ్ ఆన్సర్, అంటే ఇది మన ఆన్సర్ అన్నమాట, రిక్వైర్డ్ ఆన్సర్ ఇది. ఫైండ్ అవుట్ చేశారు కదా, ఇలాంటి క్వశ్చన్సే అడుగుతారు. సో ఇలా పెద్దగా ఉంది కదా అని చూడకుండా వదిలేయద్దు. ఇక్కడ ఏమంటారు, విచ్ డస్ నాట్ బిలాంగ్స్ టు, కానీ నెక్స్ట్ వచ్చేసేయాలి, సీక్వెన్స్ చూడాలి, రిలేషన్ చూడాలి, ఓకే, దిస్ ఇస్ నాట్. సో 1 మార్క్ ఇక్కడ మనకు పడిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ హీ విల్ సే కోడెడ్ యాజ్ 139. ఒక కోడ్ లాంగ్వేజ్లో హీ విల్ సే అనేది 139గా కోడ్ చేశారంట. నెక్స్ట్ సే టు హిమ్ 352, అంటే ఒక్కొక్క వర్డ్ ఇక్కడ ఒక్కొక్క లెటర్కి కోడ్ చేసిందనమాట. మనం ఆ లెటర్ ఏంటి, ఆ కోడ్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. హీ మే డూ 879,
ఇలా కోడ్ చేశారు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వాట్ ఈస్ ద డెఫినెట్ కోడ్ ఫర్ విల్. ఇక్కడ విల్ అనేది ఒక వర్డ్ ఉంది కదండి, ఈ వర్డ్కి ఇందులో ఏ నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చాలా సింపుల్ ఇలాంటి క్వశ్చన్స్. చూడండి ఫస్ట్ టూ చూస్తే ఈ రెండిట్లలో కామన్ గేమ్ ఉంది, 3 అనేది నెంబర్ కామన్గా ఉంది. ఈ రెండిట్లలో కామన్గా ఉన్న వర్డ్ ఏంటి? సే. సో మనం దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, రెండిట్లో నుంచి 3 = సే. ఫ్రమ్ 1 and 2 సే అనే వర్డ్కి అటాచ్ అయి ఉన్న నెంబర్ 3 అనేది అర్థమైపోయింది. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఈ రెండిట్లో ఇంకా ఇది ఒక్కటే ఉంది. సో ఫస్ట్కి 3rd కి ఉన్న దాంట్లో 9 అనేది కామన్గా ఉంది. సో ఆ కోడ్ లాంగ్వేజ్లో ఏ వర్డ్ సేమ్ ఉంది? ఇక్కడ హీ ఉంది, ఇక్కడ హీ ఉంది, ఇంకా మిగతా ఏమీ కోయిన్సైడ్ కాలేదు. అంటే హీ అనేది రెండిట్లలో ఈక్వల్ వర్డ్, డిజిట్ కూడా 9. సో 1 and 3 నుంచి 9 అంటే హీ అని అర్థమైపోయింది. ఓకేనా? 3 అంటే సే అని అర్థమైంది, 9 అంటే హీ అని అర్థమైపోయింది. చూడండి 3, 9 అయిపోయింది, రిమైనింగ్ 1. మనకు హీ అయిపోయింది, సే అయిపోయింది. సో విల్ అంటే ఏంటిది రిమైనింగ్ 1? ఇంకేముంది 1 రిమైనింగ్? 3 వచ్చేసింది, 9 వచ్చేసింది. సో 1 ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ విల్? విల్ ఈజ్ నెంబర్ 1. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, జస్ట్ చూసేసి మనం వెంటనే ఫైండ్అవుట్ చేసేలాగా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే వదులుకోవద్దు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ మాత్రం చాలామందికి తెలియదు, ట్రిక్ తెలియక ఇది మిస్ అవుతారు. చాలా సింపుల్గా ఉంటుంది, కొంచెం మనసు పెట్టి ఆలోచించాలంటే, హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ డిక్లేరింగ్ ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ ఇన్ ద వర్డ్ యాజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫబెట్. ఇవన్నీ ఏం చదవకండి, టైం వేస్ట్. ఇక్కడ ఏమన్నాడు, సచ్ పేస్ అని ఒక వర్డ్ ఇచ్చాడు, యాజ్ మెనీ యాజ్ లెటర్స్ అని ఇచ్చేసి కింద బోత్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్లో కనిపెట్టాలి అని అంటాడు. ఏమీ ఆలోచించకండి, ఇట్లా క్వశ్చన్ వచ్చి డిక్లేరింగ్ అని ఇచ్చి హౌ మెనీ సచ్ పేస్ అని ఇచ్చి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అని ఇస్తే ఫస్ట్ వాట్ ఈస్ ద, ఇక్కడ ఏమి ఇచ్చాడు వర్డ్ డిక్లేరింగ్ అని ఇచ్చాడు, డిక్లేరింగ్ రాసుకోండి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కనిపెట్టమన్నాడు. సో ఇక్కడ ఏమి లేదండి సిరీస్. ఇప్పుడు మనకు డితో స్టార్ట్ అయింది కదా లెటర్, డి అంటే నెక్స్ట్ ఏంటిది ఈ, డి తర్వాత నెక్స్ట్ లెటర్ ఈ. ఓకే, ఇక్కడ ఏంటి ఒక పేరు అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ డి నుంచి ఫస్ట్ ఒక లెటర్ తీసుకొని అన్ని లెటర్స్తో కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి, దాని నెక్స్ట్ లెటర్ వచ్చిందా లేదా అనేది, అంతే. ఇప్పుడు చూడండి, డి తర్వాత నెక్స్ట్ లెటర్ ఈ. ఓకే, ఈ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఏంటి, DEFGHIJKL, ఒకదంతా కూడా మ్యాచ్ అవ్వలేదు. సో డి తర్వాత ఈ అనేది ఒక పేరు వచ్చేసింది. ఎన్ని పేర్స్ ఉన్నాయి అని అడిగాడు అంతే క్వశ్చన్, మనం ఆ పేర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ లెటర్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటిది ఈ. ఈ తర్వాత లెటర్స్ అన్నిట్లా ఒక్కొక్క దానికి అనుకుంటూ చదువుకుంటూ వెళ్ళండి, ఒక్కదాని దగ్గరన్నా ఈక్వల్ అయిందనుకోండి, కోయిన్సైడ్ అయిందనుకోండి, అది పేరు అనమాట. ఇప్పుడు చూడండి, నేను మీకు చెప్తే అర్థమవుతుంది. డి తర్వాత ఈ వచ్చింది కాబట్టి ఒక పేరు అయిపోయింది. తర్వాత ఏంటి, ఈ లెటర్ సెకండ్ లెటర్ తీసుకోండి, EFGHIJKL, మనకు ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ లెటర్ సి, సి తీసుకోండి, ABC, CDEFGHI, ఇక్కడ కూడా ఏం రాలేదు థర్డ్ లెటర్తో. నెక్స్ట్ లెటర్ ఎల్, LMNOPQ, ఇక్కడ కూడా రాలేదు. నెక్స్ట్ ABCDE, ఇక్కడ కూడా రాలేదు. నెక్స్ట్ ఆర్ కదా, RSTU, నో. నెక్స్ట్ ఐ, ఐ తర్వాత ఏంటి లెటర్, JK, లేదు, ఇక్కడ కూడా రాలేదు. నెక్స్ట్ ఎన్ లెటర్ తీసుకోవాలి, ఎన్ అంటే వరుస పెట్టి తీసుకుంటున్నాం అన్ని లెటర్స్, ఎన్. ఎన్ తర్వాత ఏమొస్తుంది, ఓ, రాలేదు. సో ఇది మనం ఫార్వర్డ్ డైరెక్షన్లో చెక్ చేసాం. నెక్స్ట్ బ్యాక్వర్డ్ కూడా చెప్పమన్నాడు కదా, బ్యాక్వర్డ్ అంటే లాస్ట్ లెటర్ నుంచి రావాలి. ఇవి CDEFGHI, ఓకే, GHI అంటే ఇక్కడ ఒక జిఐ పేరు వచ్చేసింది, ఐ. తర్వాత GHIJKL, సో ఎల్ కూడా మ్యాచ్ అయింది. ఒక పేరు వచ్చింది కదా అని వదిలేయద్దు ఆ డిజిట్, అలా మిగతా వర్డ్స్తో మిగతా లెటర్స్తో కూడా కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఏమైంది, ABCDF, GHIJKL, ఎల్ కూడా ఒక పేరు అయిపోయింది కదా. తర్వాత ఏంటి, MNO, సో ఇక్కడ రాలేదు పేరు, జి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ NNOPQRSTU, రాలేదు ఇక్కడ కూడా ఏం. నెక్స్ట్ ఐ లెటర్, IJKL, ఓకే వచ్చింది ఇక్కడ, ఐతో ఒకటి వచ్చింది పేరు, ఐఎల్. తర్వాత
M N O राले नेक्स्ट नेक्स्ट R R S T U V W राले दो A नेक्स्ट A B C ओके इनको पेर अच्छे से A C है ना को पेर ओके C तरह देंगे D E मैच हो गए नेक्स्ट L L M N O नो पेर नेक्स्ट C C D E राले दो नेक्स्ट E नेक्स्ट ఈ తరువాత ఏంటి ఎఫ్ సో మనకు పేర్స్ ఏమేమి వచ్చాయి డిఈ జిఐ జిఎల్ ఏసిఐఎల్ సో ఫైవ్ పేర్స్ వచ్చాయి మనకు ఆప్షన్స్లో ఏమని ఇస్తాడు టూ త్రీ ఫైవ్ సిక్స్ అలా ఇస్తాడు మనకు ఎన్ని పేర్స్ వచ్చాయి ఫైవ్ పేర్స్ ఒకవేళ ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ అన్నాడు అనుకోండి ఓన్లీ ఇలానే వెళ్ళండి మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ నుంచి రావాల్సిన అవసరం లేదు సో ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు నాకు తెలిసి మీకు అర్థమై ఉండకపోవచ్చు వర్డ్ అనే మీకు నాకు తెలిసిదంతా ఒకటే ఎగ్జాంపుల్ తోటి మీకు అర్థమై ఉండకపోవచ్చు నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఇలా బ్యాక్వర్డ్ ఫార్వర్డ్స్ హౌ మెనీ సచ్ పేర్స్ ఆర్ దేర్ అని ఇస్తే మీరేం లేదు జస్ట్ ఆ లెటర్తో నెక్స్ట్ లెటర్స్ని చదువుకుంటూ వెళ్ళడమే ఆ లెటర్ కనుక ఆ నెక్స్ట్ లెటర్కి ఈక్వల్ అయిందనుకోండి కోయిన్సైడ్ అయిందనుకోండి అదొక పేర్ అన్నట్టు ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ స్టూడెంట్ అని చెప్పాను చూడండి ఎస్ కదా నెక్స్ట్ ఎస్ తర్వాత వచ్చేది ఏంటిది టీ ఎస్ టీ ఒక పేర్ అయిపోయింది నెక్స్ట్ ఎస్ తర్వాత వచ్చేది టీఏ దాని తర్వాత సో అలా ఒక పేర్ అనేది వచ్చేసింది ఎస్ టీ మళ్ళీ నెక్స్ట్ ఎస్ లెటర్ నుంచి చదువుకుంటూ వెళ్ళండి ఎస్ టీ యు మళ్ళీ ఇంకో పేరు సో ఎస్యు అనేది ఒక పేరు అయిపోయింది కదండి మళ్ళీ నెక్స్ట్ ఎస్ లెటర్ నుంచి స్టార్ట్ చేయండి ఎస్ టీ యు వి డబ్ల్యూ ఎక్స్ వై మనకేమన్నా వచ్చాయా పేర్స్ ఏం రాలేదు సో నెక్స్ట్ లెటర్ టీ కదండి టీ తర్వాత నెక్స్ట్ యు అంటే ఇక్కడ ఒక పేరు కూడా వచ్చేసింది ఇక్కడ కూడా నెక్స్ట్ ఏంటి టీ యు అయిపోయింది కదా TUVWXY సో ఇంకా నెక్స్ట్ టీతో ఏమి రాలేదు సో ఇది ఒకటే పేరు టీతో నెక్స్ట్ ఏంటి యూ కదా UVWXY ఏమీ రాలేదు సో ఇక్కడ కూడా అయిపోయింది నెక్స్ట్ డి డితో ఏంటి నెక్స్ట్ డిఈ సో ఇక్కడ ఒక పేరు వచ్చేసింది డి డిఈఎఫ్జి నెక్స్ట్ మిగతా ఏమీ లేదు నెక్స్ట్ ఈ లెటర్ ఈఎఫ్జి సో మిగతా ఏమీ రాలేదు నెక్స్ట్ ఎన్ ఎన్ తర్వాత లెటర్ ఏంటి ఎంఎన్ఓ సో మిగతా ఏమి లేవు సో లాస్ట్ అంతే ఇది ఫార్వర్డ్ డైరెక్షన్లో మీరు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో చేసి మీకు ఎన్ని పేర్స్ వచ్చాయో చెప్పండి నాకైతే వన్ టూ త్రీ ఫోర్ పేర్స్ వచ్చాయి సో ఇలా అన్నమాట ఫార్వర్డ్ డైరెక్షన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అంటే ఇలా ఈ త్రీ క్వశ్చన్స్ మాత్రం పక్కా వస్తాయి ఏ ప్రిలిమ్స్ అయినా ఈ రీజనింగ్లో కాబట్టి ఇవి ప్రాక్టీస్ చేయండి ఇలాంటి పాత ప్రీవియస్ సెట్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి వదిలేయకండి ఐ థింక్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్